ఫిట్నెస్ మీద మా ప్రజల ఒక అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఎలా ఫిట్ గా ఉంటున్నారు ఎలా వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ ని మార్చుకుంటున్నారు ఎలా వాళ్ళ ఒక మార్నింగ్ వాక్ గావచ్చు జాగింగ్ గావచ్చు సైక్లింగ్ గావచ్చు కలిసి ఒక గ్రూప్ గా వచ్చి ఎక్సర్సైజ్ చేయడం గావచ్చు యోగా చేస్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మామూలు ట్రెండ్ ఎలా ఉంది మామూలులో దీని లోపల ఫుడ్ హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ సో డైలీ రొటీన్ అనేది ఎలా తీసుకొస్తున్నారు వాళ్ళ లైఫ్ని ఎలా లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటున్నారు ఫిట్గా ఉండడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనే దాని మీద ఈ యొక్క ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాము మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్ ఈరోజు మనతో పాటు గురుగారు వేణుగోపాల్ గారు ఉన్నారు సో యోగా రెగ్యులర్గా ఈ బ్యాచ్ ఇక్కడ కండక్ట్ చేస్తుంటారు సో ఏ విధంగా యోగా వల్ల వారికి వాళ్ళ మెంబర్స్కి యోగా ఇన్స్టిట్యూట్ మెంబర్స్ అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్తో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ ఓకే నేను గత 12 సంవత్సరాల నుంచి కేపిహెచ్బి కాలనీలో వివిధ పార్కుల్లో ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నాను ఓకే సుమారుగా ఇప్పటికీ ఒక 3000 నుంచి 4000 మంది స్టూడెంట్స్ మా దగ్గర యోగా తరగతులను సాధన చేసి వెళ్ళారు ఇప్పుడు కూడా కరోనా మూలంగా కొద్ది రోజులు 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆపేసించాం ఇప్పుడు తిరిగి మొదలు పెట్టబోతున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు యోగా సాధన చేయాలి అని ఒక నినాదంతో మేము ఈ తరగతులు నిర్వహిస్తున్నాము మీ ఇన్స్టిట్యూట్ పేరు సార్ మా ఇన్స్టిట్యూట్ పేరు వాకర్స్ అండ్ యోగా అసోసియేషన్ కేపిహెచ్బి కాలనీ అండి ఇది 2008-09లో స్టార్ట్ చేశాం ఓకే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా సాగుతూనే ఉంది కాలనీలోనే కాకుండా చుట్టుపక్కల కాలనీలో కూడా అందరికీ ఆరోగ్య ప్రదానం చేస్తున్నాము ఓకే వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా రోజు వచ్చి క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు సో ఇది మీరు ఫ్రీగా చేస్తారా మొత్తం ఫ్రీ అండి ఒక పైసా కూడా తీసుకోము ప్రతి ఒక్కరికి అందరికీ ఆరోగ్యమనే మా నినాదాన్ని అందరికీ పంచాల ఆరోగ్యం అనే ఉద్దేశంతో మేమందరం కలిపి ఒక వసుదైక కుటుంబంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎండ్ అవుతుంది ప్రతి సెంటర్లోనూ ఉదయం 5:30కి స్టార్ట్ చేస్తామండి 6:45కి క్లాస్ అయిపోతుంది రోజుకు ఒక్క తరగతి మాత్రమే సో ఏమేమి చెప్తారు సార్ దీంట్లో మొదటిగా ముందు మేము ప్రాణాయామం తరగతిలో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఆ తర్వాత సూర్య నమస్కారాలు తర్వాత వెలికల పడుకొని చేసే ఆసనాలు బోర్ల పడుకొని చేసే ఆసనాలు ఆ తర్వాత వజ్రాసనంలో కూర్చొని చేసే ఆసనాలు చివరిగా నిలబడి చేసే ఆసనాలతో తరగతి ముగిస్తాం ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యము కూడా సంపూర్ణంగా బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన శరీరంలోకి అన్ని అవయవాలకు కావాల్సినంత శక్తిని ప్రాణాయామాన్ని ప్రాణవాయువుని అందిస్తుంటాము ప్రాణాయామం తరగతి మాత్రం చాలా ఎక్కువ చేపిస్తున్నాం ఇప్పుడు కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాయామం రోజుకు 1 గంట ఉదయం 1 గంట సాయంకాలం కంపల్సరీ చేయాలి ఇవి చేసే ప్రక్రియను మేము ఇప్పుడు అందరితోనూ సాధన చేపిస్తున్నాం సో మీ దీంట్లో అసోసియేషన్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వస్తారా మామూలుగా ఎవరన్నా స్ఫూర్తితో వస్తారా తక్కువ మంది హెల్త్ ప్రాబ్లంతో అన్హెల్త్ ప్రాబ్లంతో వస్తారండి చాలామంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తర్వాత గృహిణీలు వీళ్ళు ఎక్కువగా జాయిన్ అవుతుంటారు సాఫ్ట్వేర్ వాళ్లకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఆ మానసిక ఆందోళన నుంచి తప్పించుకోవడం కోసం మా దగ్గరకు వస్తుంటారు వాళ్ళకి కావాల్సిన ప్రాణాయామం తరగతులు మరియు ధ్యాన తరగతులు మేము సపరేట్గా వాళ్లకు కండక్ట్ చేసి వాళ్ళ స్ట్రెస్ అనే మహమ్మారి నుంచి బయటపడి ప్రశాంతంగా జీవితం సాగించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తుంటాం సో మీరు ఏదైనా ఫుడ్ అలవాట్లు చెప్తారా ఎలా ఎట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి అని అదే రిస్ట్రిక్షన్ ఏమీ లేదా మా అసోసియేషన్లో అయితే రిస్ట్రిక్షన్ లేదండి బట్ సాత్వికాహారం తినమని చెప్తాము ప్రతిరోజు కూడా సాత్వికాహారం తినండి మొలకలు పచ్చి కూరగాయలు ఇలాంటివి తర్వాత జ్యూసులు ఎక్కువ తీసుకోండి నీళ్లు 4 లీటర్లు మినిమం తాగండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 4 లీటర్ల నీళ్లు తప్పకుండా తీసుకోవాలి అలా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని మాత్రమే చెప్తుంటాం కానీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మా అసోసియేషన్లో లేవండి మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది జిమ్కి వాళ్ళకి వెళ్తుంటారు సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా కొంతమందికి ఇప్పుడు కొన్ని జిమ్లు అన్ని చోట్ల ఓపెన్ కాలేదు సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి లేని వాళ్ళ గురించి మేము ఇచ్చే సలహా ఏంటంటే క్లోజ్డ్ ఏరియాల్లో ఉన్న జిమ్ముల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ వైరస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేదానికంటే
ఇట్లా ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఓపెన్గా మేము ఓపెన్ ప్లేసెస్లో మేము కండక్ట్ చేస్తున్న యోగా తరగతులు రండి, మీ శరీరాన్ని బాగా ఫ్లెక్సిబుల్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి సలహా ఇస్తాను. సో సీనియర్ సిటిజన్స్కి లేడీస్కి ఏదైనా చెప్పదలుచుకున్నారా? సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు చాలా మటుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉందండి వారికి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాయామం తరగతులు కంపల్సరీ ఇంటి దగ్గర కానీ బయట కానీ యోగా తరగతులు కండక్ట్ చేసిన ఏరియాలో కానీ వచ్చి సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రాణాయామం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిందిగా సీనియర్ సిటిజన్స్కి చెప్తున్నాం. అలాగే గృహిణులు మాతృమూర్తులకు స్త్రీమూర్తులకు కూడా ఎక్కువసేపు ఇంట్లో ఉండడం వల్ల నీలో ప్రాణశక్తి పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల బాల్కనీలో కానీ టెర్రస్ మీద కానీ కూర్చొని ప్రాణాయామ తరగతులు బాగా చేయండి, యోగా తరగతులు బాగా చేయండి. మీకు అలాంటి వాటిలో ఏవైనా సలహాలు కావాల్సిన సూచనలు కావాల్సి వచ్చినా కూడా మా వాస్కో వాకర్స్ అండ్ యోగా అసోసియేషన్ కేపీహెచ్బీ కాలనీలో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. చిన్నపిల్లలకు తరగతులు అయితే ప్రస్తుతానికి మేము నిర్వహించట్లేదు, చిన్న పిల్లల తరగతులు నిర్వహించినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వేణుగోపాల్ గారు ఈ యోగా ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు, వాకర్స్ అండ్ యోగా అసోసియేషన్ అని చెప్పి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా మా వ్యూవర్స్కి మీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇక్కడికి వచ్చే కాంటాక్ట్ చేయాలా? కేపీహెచ్బీ కాలనీలో మీకు 5th ఫేస్ డిమార్ట్ దగ్గర ఉన్న 5th ఫేస్ పార్క్లోను మరియు 9th ఫేస్లో ఉన్న టీఆర్ఎస్ ఆఫీస్ భవనంలోను, అలాగే 7th ఫేస్లో అంటే 4th ఫేస్ 7th ఫేస్ కలిపి 4th ఫేస్ పార్క్లోను, అలాగే 3rd ఫేస్ 1st ఫేస్ 2nd ఫేస్ వాళ్ళ కోసం భువన విజయం గ్రౌండ్లోను మా తరగతులు ఉచితంగా నిర్వహిస్తుంటాం. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ అక్కడికి వచ్చి సంప్రదించండి, లేదా నా టెలిఫోన్ నంబర్ 8555983884 ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. నా పేరు వేణుగోపాల్, నమస్తే. సో వ్యూవర్స్, వేణుగోపాల్ గారు వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏ పార్క్లో ఎప్పుడు కాంటాక్ట్ చేయాలి అనేది చెప్పారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, ప్లస్ ఆ పర్టికులర్ పార్క్ వెళ్ళి మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు, తరగతుల్లో జాయిన్ అవ్వచ్చు. సో యోగా నేర్చుకోండి, ప్రాణాయామం నేర్చుకోండి, అందరూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. జై గురుదేవ్. సో మనతో పాటు మీ పేరు మేడం? పద్మశ్రీ గారు ఉన్నారు. పద్మశ్రీ గారు రోజు ఇక్కడ వచ్చి యోగా మెడిటేషను ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం ఫిట్గా ఉండడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారని. మేడం మీరు ఏం చేస్తుంటారు? యోగా చేస్తామండి. వాకర్స్ అండ్ అసోసియేషన్ మాది. డైలీ 5:30 ఎర్లీ మార్నింగ్ టు 7 వరకు యోగా చేస్తాం. ఓకే. కొద్దిగా మాకు మీరు ఫిట్గా ఉండడానికి రోజు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఏం చేస్తుంటారు? 10 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నా అండి. ఇది 11th ఇయర్. దిస్ ఇస్ కమింగ్. ఓకే. సో కొద్ది మైక్ చూసి చెప్పండి. మీరు ఇక్కడ మీ ఎంతమంది వస్తారు రోజు ఇక్కడ? మేము 50 మెంబర్స్ ఉన్నామండి. ఈ కరోనా టైం వల్ల గ్రూప్ ఫామ్ కాలేకపోతున్నాం. ఈరోజు ఇక్కడ ఓపెన్ ప్లేస్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చామండి. సో ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ అవుతుంది మీది? ఎగ్జాక్ట్ 5:30 అండి, 7కి క్లోజ్ చేస్తాం. సో 1.5 అవర్స్. సో ఏమేమి చేస్తారు మీరు రోజు? సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాస్, ఆసనాస్ అన్ని చేస్తాం. ఒక దీనివల్ల మీకు ఏమైనా పాజిటివ్గా ఉందా హెల్త్ వైజ్గా? ఎస్ సార్, పాజిటివ్ హెల్త్. మాకు కరోనా భయం లేదు, మా గ్రూప్లో ఎవరికి అటాక్ అవ్వలేదు, ధైర్యంగా ఉంటాం, మా పనులు మేము చేసుకుంటాం, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గ్రూప్ ఫార్మేషన్ వల్ల మేము చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. మీరు ఇది దీంట్లో ఈ స్టార్ట్ చేయడానికి, యోగా స్టార్ట్ చేయడానికి ఏదైనా స్ఫూర్తి ఉందా, లేకపోతే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ అయ్యారా, లేకపోతే పక్కన ఎవరైనా చూసి స్టార్ట్ అయ్యారా? హెల్త్ ప్రాబ్లం కాదండి, వాకింగ్ చేసేవాళ్ళం డైలీ. వాకింగ్ వల్ల మాకు రిటైర్ అయినటువంటి శ్యామ్ శివారెడ్డి గారు వాళ్ళందరూ గ్రూప్గా యోగా చేద్దామని గురువుని పెట్టుకుని చేసాము 20 ఇయర్స్ బ్యాక్ వివేకానంద కాలనీలో. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యామండి. వేణుగోపాల్ చౌదరి గారు అని ఆయన ఫామ్ చేశారు ఈ గ్రూప్, దాంట్లో అందరం జాయిన్ అయ్యామండి. సాధ్యమైనంత వరకు వర్షం వచ్చినా ఎండలు వచ్చినా 365 డేస్ కూడా మాకు యోగా నడుస్తూనే ఉంటుంది. ఓకే.
మీరు అంటే మీరు ఒక్కరే చేస్తుంటారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తారా ఫ్యామిలీ అంతా అండి మా అమ్మాయి చదువుకునేప్పుడే నేను జాయిన్ చేశాను తను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అడ్వాన్స్డ్ కోర్సులు బెంగళూరు ఆశ్రమం వెళ్తా అంతా చేసింది దాని వల్ల తన లైఫ్ కూడా ఎలా లీడ్ చేసుకోవాలి స్ట్రెస్ లేకుండా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటాను వితౌట్ స్ట్రెస్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను చాలా బెనిఫిట్స్ యూజ్ ఉన్నాయండి పద్మశ్రీ గారు యోగా మెడిటేషన్ రోజు ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సో ఇదంతా ఒకలా ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఐ యామ్ ప్యూర్ వెజిటేరియన్ సార్ రా ఫుడ్ తీసుకుంటాం వెజిటబుల్ జ్యూస్ అలాంటివన్నీ చేస్తాం ఫుడ్ బాగా కంట్రోల్లోని పెడతాం మేము పార్టీస్ అవి జరిగినా కూడా చాలా లైట్ ఫుడ్ కానీ హెల్దీ ఫుడ్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకే ఫిట్నెస్ ట్రెండ్స్ ఎపిసోడ్స్ మేము కంటిన్యూస్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ యొక్క ఎపిసోడ్స్లో మీకు ఎలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ యంగ్స్టర్స్ ఉన్నారు 10th క్లాస్ చదివే అమ్మాయిలు ఉన్నారు సో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు వేరే బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు సో రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరినీ మీ ముందుకి తీసుకొచ్చి ఎలా ఈచ్ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క లైఫ్లో ఫిట్నెస్కి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ ఫిట్నెస్ని ఎలా వాళ్ళ ఒక జీవితంలో ఒక పార్ట్గా చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫిట్నెస్ కానీ డైలీ రొటీన్ కానీ మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ యాక్టివిటీస్ కానీ సో ఏ విధంగా హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఎలా పెరిగింది ఎలా ఒక అభివృద్ధి చెందుతుంది ఎలా ట్రెండ్ అనేది ఎలా మారుతుంది ట్రెండ్ అనేది ఎలా కొత్త ట్రెండ్స్ ఎలా వస్తున్నాయి దీని మీద కంటిన్యూస్గా మీ ముందుకు ఎపిసోడ్స్ తీసుకొని వస్తుంటాం ఈ ఎపిసోడ్స్ని తప్పకుండా మీరు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ